వెంకటగిరి నుంచి పోటీ చేయాలని సంకల్పించుకున్న మాట వాస్తవం. కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఒక దశలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో వ్యతిరేక పార్టీకి ఓటేసి సస్పెన్షన్ గురై పార్టీ నుంచి దూరం అయిన తర్వాత అక్కడ ఇన్ఛార్జ్గా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. అవును. సో నేను ఆశావహుడుగా ఉన్నమాట ఎంత వాస్తవమో అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నమాట కూడా అంతే వాస్తవం. ఓకే. కానీ అనేక మంది ఇన్ఛార్జీలను కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ మారుస్తున్నప్పుడు నా అవకాశాన్ని నా అదృష్టాన్ని నేను పరీక్షించుకుంటున్నా. ఓకే. పార్టీ నిర్ణయం శిరోధార్యం. ఇప్పటికే విజయసాయిరెడ్డి గారు ఈ విషయంలో సమీక్ష నిర్వహించారు. వెంకటగిరి సంబంధించిన ముఖ్యమైన నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారితో కూడా అందరితో కలిసి కూర్చున్నప్పుడు నన్ను ఆ సమావేశానికి పిలవడం జరిగింది. పార్టీ నిర్ణయం శిరోధార్యం అని చెప్తూ మా గూడూరు నియోజకవర్గం 48 సంవత్సరాలుగా ఎస్సీ నియోజకవర్గం అయినందువల్ల పక్కనే ఉన్న వెంకటగిరి వైపు చూడడం జరిగిందని చెప్పా. దాంతోపాటు 2 ఎమ్మెల్సీ స్థానాలు గూడూరు నుంచి మరో 2 దళిత ప్రతినిధులకి ఇవ్వడం జరిగింది. ఆఖరి నిమిషంలో వాకాటి నారాయణ రెడ్డి గారికి ఏదైతే టర్మ్ అయిపోయింది ఆ ఎమ్మెల్సీ స్థానం నాకు ఇస్తారని లాస్ట్ దాకా చెప్పినప్పటికీ అది కూడా మేరుగు మురళీ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మురళీ గారికి ఎమ్మెల్యే టికెట్ గూడూరు నుంచి ఇచ్చారు, అంటే ఇన్ఛార్జ్గా ఇచ్చారు, దాదాపుగా టికెట్ కూడా ఇస్తారనేది మనకున్న సమాచారం. సో 48 సంవత్సరాలుగా దళిత నియోజకవర్గంగా ఉండడంతో పాటు మరో 2 ఎమ్మెల్సీలకు అవకాశం వచ్చిన నా నియోజకవర్గంలో మీడియా నుంచి ఏదైతే రెగ్యులర్గా ప్రాతినిధ్యం, అందులో నేషనల్ స్పోక్స్ పర్సన్గా నేనొక్కడనే ఈ పార్టీకి పనిచేస్తుండడం, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు చట్టసభల్లో ప్రాతినిధ్యం కోరుకుంటూ వేరే మార్గం కనపడక పక్కనున్న నియోజకవర్గం అయిన వెంకటగిరి కోసం నేను ఆశావహుడుగా ఉన్నమాట వాస్తవం. 100% పార్టీ నిర్ణయం శిరోధార్యం. ఓకే. ఎలాగైనా చట్టసభల్లోకి తీసుకెళ్తానని విజయసాయిరెడ్డి గారు ఇప్పటికే మాటిచ్చారు. అంతే స్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా నన్ను చట్టసభల్లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, ఒకవేళ అవకాశం ఇస్తే వెంకటగిరి నుంచి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిచే సామర్థ్యం. అంటే ఆ నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు కదా మొన్నటి వరకు. అంటే ఓపెన్గా ఒక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు పర్యటించడం, లేకపోతే అనేక కార్యక్రమాలు చేయడం పార్టీ నియమావళికి వ్యతిరేకం కాబట్టి నా బంధువులను కానీ కొందరు మిత్రులను కానీ కలుసుకుంటూ కొన్ని డిఫరెంట్ మాధ్యమాల్లో పోస్టర్స్ రూపంలో అయితే ఏమి పార్టీకి లాయల్గానే పార్టీ సిద్ధాంతాలని ఏ విధంగా ప్రచారం చేయొచ్చో నియమాలకు కట్టుబడి చేసిన మాట వస్తుంది. అంటే ఇంత అనుభవం ఉండి మీరు వెంకటగిరి సీటు ఆశించడంలో తప్పలేదని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీలో చాలామందికి ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలామందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు లేని పరిస్థితి. సో వాళ్ళని మార్చి ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి మార్చి కొంత రకమైన రకరకాలుగా కొంత ప్రయోగాలు చేస్తున్న పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది. మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్లు మారుస్తుండడం, మంత్రులను సైతం అటు ఇటు మార్చడం, కొంతమందిని పక్కన పెట్టడం, అవును, లేదా ఎంపీలను సైతం మార్చడం, ఎందుకు జరుగుతుంది ఇదంతా? ప్రయోగమా లేకపోతే? ప్రయోగం కాదు, ప్రయోగం కాదు. పార్టీ బలంగా ఉంది, పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసింది. దాంతోపాటు నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా పాజిటివ్ ఇమేజ్ తో ఉన్నారు. ఓకే. అట్ ద సేమ్ టైం కొన్ని గ్రూపులో సమన్వయం లోపించి ఎగ్జిస్టింగ్ పర్సనాలిటీకి ఎక్కడైనా వ్యతిరేకత ఉంటే వాళ్ళ ఇంటి పేరు ఎంత బలం అని కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర 800 కోట్లు ఉన్నాయని కానీ చూడకుండా వాళ్ళ నెగటివ్ ఇమేజ్ అనే తరుగు పార్టీకి మంచిది కాదని, ఆ తరుగు ఉన్న వాళ్ళని వాళ్ళకి ఎటువంటి తరుగు లేని పక్క నియోజకవర్గంలో అవకాశం ఉంటే ఇవ్వడం, లేదు ఈసారికి మీకు అవకాశం కల్పించలేకపోతున్నానన్న, మీరు కాస్త ఉంటే నేను మిమ్మల్ని చూసుకుంటా అనేక రకాలుగా అని చెప్పి చెప్పడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బాగా సమర్థించుకుంటున్నారు ఈ విషయం. ఆ విషయంలో కాదా ఆశావహుడుగానే నేను వెంకటగిరికి వెళ్ళి నా ప్రయత్నం నేను చేశాను. ఓకే. అంటే ఎక్కడైనా కూడా ఇంటి పేరు బలం కన్నా, ఎంతటి ఆర్థికపరమైన వనరులు ఉన్నాయనే దానికన్నా నెగటివ్ ఇమేజ్ అనే లగేజ్ మీరు ఏదైతే పార్టీకి మోసుకొస్తారో మీ లగేజ్ ఆ తరుగుని నేను మొయ్యలేను. కాబట్టి 0 ఇమేజ్ ఉన్న నెగటివ్ ఇమేజ్ లేని అభ్యర్థి, ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని ప్రజల్లో వ్యవస్థీకృతంగా ఉంచడంతో పాటు ఎటువంటి ఇమేజ్ లేకపోయినా పార్టీ సిద్ధాంతాలతో ప్రజలతో మమేకమై పనిచేయగలిగిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ నెగిటివ్ ఇమేజ్ అని అంటున్నారు,
ఒక ఎమ్మెల్యేకి నెగిటివ్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది? ప్రజల్లోకి వెళ్ళలేకపోతే, వాళ్ళతో సరిగ్గా కాంటాక్ట్ కాలేకపోతే, వాళ్ళ పనులు సరిగ్గా చేయలేకపోతే, ఆ నియోజకవర్గంలో వాళ్ళ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ లేకపోతే. కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా గడప గడపకు కార్యక్రమం దగ్గర నుంచి చూస్తే కనుక, సో గత రెండేళ్లుగా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాల్లో ఉండాలి, అక్కడ ఆ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారు నిర్దేశించి వస్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు ముందుకు వెళ్తున్నాయి, అందరూ కూడా దానికి తగ్గట్టుగా ముందుకెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ చక్కని ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న ఆన్సర్ ఏదైతే నేను చెప్తున్నానో, ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన అంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అమలు చేసిన తీరుని, మరి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన పథకాలని, మన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు ప్రజల్లో బహిరంగ చర్చతో పాటు ప్రతి ఇంటికి చేరాలి, వాళ్ళలో ఏదైనా అసంతృప్తి ఉంటే వాటిని నివారించడం కోసం చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఎమ్మెల్యేకి ఒక హోంవర్క్ ఇచ్చినట్టు, ప్రజల ముంగిట్లో పెట్టాడు, వాళ్ళ ఇంటింటికి పర్యటన చేయమన్నాడు. గడప గడపకి కార్యక్రమం దాదాపు 1 ఇయర్ పాటు సాగింది. దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఈ పని చేశారు. మొదట్లో కొందరు తాత్సారం చేశారు, కానీ అందరూ ఫాల్ ఇన్ లైన్, అందరూ వచ్చారు, పనిచేశారు. కానీ ఈ ప్రయత్నంలో ప్రజలకు దగ్గరయ్యే కోణంలో వర్గాలు ఏర్పడడం, ఓకే, గ్రూపులు ఏర్పడడం, ఆ గ్రూపుల మధ్యలో ఉన్న ఈగోల వల్ల, ఆ గ్రూపులను సమన్వయం చేసుకోవాలని ఇన్ఛార్జ్ కానీ లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎప్పుడైతే ఆ సమన్వయ లోపంతో పాటు కొంత యారగెన్స్, ఏదైతే నేను ఎమ్మెల్యేని, నేనే ఇన్ఛార్జిని, కాబట్టి మీ అందరితో నాకేంటి పని, నేను చెప్పిన ప్రకారం అందరూ ఫాలో ఇన్ లైన్ అన్నప్పుడు ఆ గ్రూపులు ఎదురు తిరగటం, ఆ గ్రూపుల వల్ల మన నాయకులతో పాటు ప్రజల్లో పలచనయ్యే అభిప్రాయం జనరేట్ అయితే నెగటివ్ ఇమేజ్ అనే తరుగు ఏర్పడ్డప్పుడు మాత్రమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. లేదంటే ఎమ్మెల్యే ఇమేజ్ మీద ఎందుకు అంత ఆధారపడుతున్నారు? మేనిఫెస్టో మేము అమలు చేసామని చెప్పిన తర్వాత మేనిఫెస్టోని చూస్తున్నారు జనం, అమలు చేశారా లేదా, తమకు పథకాలు అందినాయా లేదా అన్న విషయం గ్రాస్ రూట్ లెవెల్లో అందరికీ తెలిసిన విషయం అది. సో వాళ్ళకి అందిందా లేదా అని చెప్పి మీతో కూడా మాట్లాడుతుంటారు అందరు కూడా. అలాంటప్పుడు ఇమేజ్ ఎందుకు మనకు వస్తుంది ఇక్కడ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి బ్రాండ్ కి అధినేత. అవును, బ్రాండ్ వాల్యూ పెంచే విధంగా క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి. ఆ ప్రోడక్టే ఆ ఎమ్మెల్యే గానీ ఇన్ఛార్జ్ కానీ, ఆ ప్రోడక్ట్ లో ఎక్కడన్నా ఫ్లా ఉంటే మార్చడం జరుగుతుంది. ఓకే, బ్రాండ్ ఎప్పుడేస్తాం? ఫ్లా లేని అంటే టెస్టెడ్ సర్టిఫైడ్ అని కొట్టేటప్పుడు ఆ క్వాలిటీ ప్రోడక్ట్ ని బయట పంపుతాం. ఆ టెస్టెడ్ సర్టిఫైడ్ అని కొట్టే ముందు చేసుకుంటున్న చర్యలు ఇవి. ఓకే, అంటే ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయి, ఇది మన బ్రాండే, కానీ ఇక్కడ ఫ్లా ఉంటే పక్క పెడుతుంది, కొంచెమైనా తరుగు ఉందంటే పక్కన పెడుతుంది. సో తరుగొద్దు, మెరుగైన వాడు కావాలి. నాకు తరుగొద్దు, మెరుగు కావాలి, లేదా సున్నాలో ఉండండి, ఐ విల్ క్యారీ యూ, బట్ ఐ కెనాట్ క్యారీ యువర్ నెగటివ్ ఇమేజ్. దిస్ ఈస్ ఎ క్రూసియల్ ఎలక్షన్. పొత్తుల పేరుతో అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మనం చేసిన పనులను, మంచి పనుల్ని, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోని ప్రజల మనసుల్లో ముద్రించుకోకుండా మనం తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని నెగిటివ్గా వండివార్చే పత్రికలు కానీ, దుష్ట చతుష్టయం లాంటి కొంతమంది తయారయ్యి వాళ్ళు ప్రతినిత్యం ప్రజల్లో విషం నింపుతున్నారు. మన అన్నం పెడుతున్నాం, వాళ్ళు విషం కలుపుతున్నారు. మనం పాయసం వడ్డిస్తున్నాం, వాళ్ళు దాంట్లో ఉప్పేస్తున్నారు. ఖచ్చితంగా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతగా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, సమాజంలో మనుషుల్ని మనం బాగా నమ్మాం, మనం చేసాం, కానీ వాళ్ళ మనుషుల్ని పొల్యూట్ చేసే పని మాత్రమే ప్రతిపక్షం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి గత చరిత్ర ఏమీ లేదు, పెద్ద గోతం తప్ప. వాళ్ళ గతం కానీ తోడితే పెద్ద భూతంలాగా వెంటాడుతుంది వాళ్ళు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి తాను ఇన్ని పథకాలు తెచ్చా, ఈ పథకాల వల్ల ఇంతమంది లబ్ధి పొందారు, ఆ రోజు నేను సువర్ణ యుగంలా పరిపాలించా, బై ఛాన్స్ మీరు నన్ను ఓడించారు, తిరిగి నన్ను తీసుకురండి, ఆ సువర్ణయుగాన్ని మళ్ళా తెస్తా అని చెప్పే సాహసం అస్సలు లేదు. ఎందుకంటే దాని గురించి ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే జనం సంగతి దేవుడు ఇరుగు, ఆయనకు అభ్యర్థులు నామినేషన్ వేసి వాళ్ళు ఎవరారు. అందుకనే మీ పార్టీ నుంచి తీసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారనేది వేరే విషయం అయితే, కానీ ఒక మాట అంటా నేను, ఇప్పుడు మీకంత ఇప్పుడు ఎప్పుడైతే మీరు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అని తెలిసిందో, గత 1 ఇయర్గా 1.5 ఇయర్గా ఇసుకో ఈ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల సమావేశం కానీ ఎమ్మెల్యేల సమావేశంలో కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు అందరికీ చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదు, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదు అని చెప్పి. సో దాని ఆధారంగానే ఈ రోజున వాళ్ళు మెరుగుపరుచుకున్నా పరుచుకోకపోయినా సరే
సో వాళ్ళని టార్గెట్ చేసి 1 ఇయర్గా 2 ఇయర్స్గా వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్నారన్న విషయం ఈ రోజున స్పష్టంగా కనిపిస్తోంది. కాదనంటారు ఆ విషయంలో మీరు? చాలా మంది మెరుగుపరుచుకున్నారు, చాలా మంది లోపాలను సరిదిద్దుకున్నారు, చాలా మంది కొంచెం ఉన్న మైనస్ ని సరిదిద్దుకొని ప్లస్ లోకి రావడం జరిగింది. మళ్ళీ అలాంటి వచ్చినప్పుడు దాదాపుగా 50 మందిని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? 50 మందిని కాదు, ఆల్మోస్ట్ 100+ మీరు గమనించండి, ఇంకా లిస్టులు 5-6 కూడా ఉండొచ్చు. అవును, దీంట్లో ఎంపీలను కలుపుకోండి, ఎమ్మెల్యేని అటు ఇటు బదలాయించిన వాళ్ళని కనుక్కోండి, అన్నీ కలుపుకుంటే దాదాపు 100కి పైగా. నేనేది గత 5 ఏళ్లుగా మాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందన్న ఆలోచనతోనే, ఇన్ని మీటింగ్లు పెట్టినా మాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందన్న ఆలోచనతోనే, ఇప్పుడు గమ్నూరు జయరామ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించి, ఆయన మళ్ళీ నేను అక్కడే పోటీ చేస్తానని ఆయన అడుగుతున్నారు, కాదు మీరు ఎంపీగా వెళ్ళాలని అంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఇవాళ మనం ఒకళ్ళ పేరు చెప్పాం, కానీ ఇలాంటివి చాలామంది విషయంలో ప్రస్తావించాల్సిన పరిస్థితి. మరి వాళ్ళందరినీ అసంతృప్తిలేగా వాళ్ళంతా ఇప్పుడు మీకు కోరికలు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు ఒక రాజకీయ పార్టీలోకి వచ్చినప్పుడు ఓ ఎమ్మెల్యే కావాలనో, ఓ ఎంపీ కావాలనో, ఓ మంత్రి కావాలనో, కుదరకపోతే ఒక మేయర్ కావాలనో, కార్పొరేటర్ అన్నా కావాలనో, లేకపోతే ఎంపీపీయో జెడ్పీటీసీయో ఏదో ఒకటి కావాలి.